ఈ ఏడాది చిరంజీవి గారు మిశ్రమ ఫలితాలు అందుకున్నారు సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ భాష హిట్ కొట్టింది ఇందులో రవితేజ గారి రోల్ అయితే ఆ సినిమాకు విపరీతంగా ప్లస్ అయిందని చెప్పాలి దర్శకుడు మిహర్ రమేష్ తెరకెక్కించిన బోలాశంకర్ మాత్రం డిజాస్టర్ రిజల్ట్ను ఇచ్చింది దీంతో చిరంజీవి గారు సందిగ్ధంలో పడ్డారు కూతురు సుష్మితా కొనిదల గారి బ్యానర్లో చేయాల్సిన చిత్రం హోల్లో పెట్టేశారు సోగ్గాడి చిని నాయన ఫేమ్ కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయాల్సిందే ఈ ప్రాజెక్ట్ గురించి చిరంజీవి గారు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారు కూడా ఇది బ్రోడాడీ రీమేక్ అనే సమాచారం బోలాశంకర్ సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా రీమేక్స్ చేయొద్దు మొర్రో అంటూ చిరంజీవి గారికి మొరపెట్టుకుంటున్నారు దాంతో చిరంజీవి గారు ఈ ప్రాజెక్ట్ను హోల్లో పెట్టేశారు ఇక మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా ప్రకటించిన వశిష్ఠ మూవీ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ అయింది అయితే ఈ సినిమా షూటింగ్ను గ్రాండ్గా లాంచ్ చేశారు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది దాదాపు రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ను ఈ సినిమా కోసం కేటాయించారట మేకర్స్ యూవీ క్రియేషన్స్ మేనర్లో రూపొందుతుంది ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్తో పంచభూతాలైన గాలి నీరు నేల నిప్పు ఆకాశం ఈ సినిమాలో చాలా హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం ఈ క్రమంలో ఈ సినిమాలో క్యాస్టింగ్ భారీగా ఉంటుందనే సమాచారం అనూహ్యంగా విలన్ గా దగ్గుబాటి రానా చేస్తున్నారంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది బాహుబలి సిరీస్ చిత్రాల్లో రానా నెగిటివ్ రోల్ చేశారు భీమ్లా నాయక్లో కూడా విలన్ పాత్ర చేశారు ఆయన మరోసారి బాహుబలి తరహా పవర్ఫుల్ విలన్గా చేస్తున్నారట ఈ పాత్రకు సూపర్ నేచురల్ పవర్ ఉండే అవకాశం ఉందంటున్నారు అలాగే భూలోక వాసి కూడా కాదంట మరి రానా ఈ చిత్రానికి సైన్ చేస్తే పాన్ ఇండియా మార్కెట్కి చాలా ఫ్లెస్ అవుతుంది ఇక ఈ చిత్రానికి ఆస్కర్ గ్రహీత ఎంఎం కిరవాణి గారు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తున్నారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి